ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సండే బిజీగా ఉన్నాను నేను. ఇవాళ మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో, దమ్ కాదండి, నార్మల్గా కుక్కర్లో చేసుకుంటాం కదా, ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. అలానే కొన్ని బనారస్ సారీస్. ఫ్రెండ్స్, బిర్యానీ చేయడానికి ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఇలా వాటర్లో సోక్ చేసి ఉంచాను, ఇప్పుడే వాష్ చేసి పెట్టాను. మినిమం 15 మినిట్స్ ఉంచితే రైస్ లెంగ్త్ బాగుంది. చికెన్ వాష్ చేసి ఉంచాను. 2 బిగ్ ఆనియన్స్ ఇలా కట్ చేసాము. అండ్ వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు, 1 లెమన్, ఇది వచ్చి చాట్ మసాలా, ఇది వచ్చి గరం మసాలా, ఇది సాల్ట్. ఓకేనా? ఫస్ట్ మనము చికెన్ని ఈ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసుకున్నాము. దానికోసం కొంచెం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 లెమన్, కొంచెం కర్డ్ వేద్దాము. కొంచెం అండి, 1 స్పూన్ అంత, ఒక ఏమంటారు, 1 టేబుల్ స్పూన్ అంత కర్డ్. కర్డ్ వేస్తే త్వరగా స్మూత్ అవుతుంది అండ్ చికెన్ ఈ మసాలాలన్నింటినీ క్లీన్గా తీసుకుంటుంది. సో దీన్ని నీట్గా కలిపేద్దాం. ఇలా నీట్గా అన్ని పీసులకి కలిసేలాగా ఇలా కలిసి పెట్టుకున్నామండి. దీన్ని మినిమం 1-15 మినిట్స్ ఇలానే ఉంచుదాం. అంతలోకి ఈ బాస్మతి రైస్ కూడా నీట్గా ఇదవుతాయి. సో ఈ 15 మినిట్స్లో శారీస్ చూసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం శారీస్ చూద్దాం. ఇవి ప్యూర్ బనారస్ కాదండి, జూట్ బనారస్ అంటారు కదా, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. ఈ జూట్ బనారస్లోనే ఇది టిష్యూ అంట. ఈ కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకుంటాము. ఇది ఆన్లైన్లో చూసి విజయ్ బ్రదర్స్లో బుక్ చేశాను అండి. పళ్ళు వచ్చి ఇలాగా, ఇది వచ్చి లెమన్ ఎల్లో అంటారు కదా, లెమన్ ఎల్లో. లెమన్ ఎల్లోకి ఒక చేంజ్ చేశారు, ఆరెంజ్ అండ్ మజంటా పింక్ తో పళ్ళు ఇచ్చారు. ఓవరాల్ 1 మీటర్ పళ్ళు ఉంది. అండ్ శారీ ఫుల్ టిష్యూ చూసారా, బేస్ మొత్తం టిష్యూ వచ్చింది. టిష్యూ పైన బ్లూ కలర్ తో వర్క్ వచ్చింది, ఫుల్ వీవింగ్ వర్క్. అండ్ బార్డర్స్ చూస్తే ఒక సైడ్ స్మాల్ బార్డర్, కడి బార్డర్ లాగా స్మాల్ స్మాల్ డిజైన్స్ వచ్చాయి. అండ్ ఇది బిగ్ బార్డర్, ఎల్లోలో డిజైన్ అంత తెలియట్లేదు కానీ, బట్ వర్క్ బాగుంది. కెమెరాలో చూసే కంటే డైరెక్ట్గా చూస్తే వర్క్ తెలుస్తుంది. మన పళ్ళులో ఏ ఏ కాంట్రాస్ట్లో కలర్స్లో వర్క్ ఇచ్చారో అవంతా ఇచ్చారు. పైన ఇచ్చిన బార్డర్ వచ్చి ఎక్స్ట్రా ఒక బార్డర్ యాడ్ చేశారు, ఓవరాల్ స్కర్ట్ బార్డర్ చేశారు. ఈ శారీ వచ్చేసి కట్టుకుంటే లుక్ ఇలా వస్తుంది. చాక్లెట్ కలర్ అంటారు, అలాంటి కలర్ చాక్లెట్ కలర్ ఫుల్ చెక్స్ వచ్చాయి. చెక్స్ చాక్లెట్ కలర్ ది బ్లాక్ కాంబినేషన్. ఓవరాల్ సారీ చెక్స్ ఇచ్చారు, చెక్స్ లో రన్నింగ్ లో వర్క్ ఇచ్చారు. సరిగా బార్డర్ వచ్చి బ్లాక్, టోటల్ చెక్స్ అంతా గోల్డేను అండ్ వర్క్ కూడా గోల్డ్ కానీ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి కింద స్కర్ట్ బార్డర్ మిక్స్గా ఇచ్చారు. అండ్ పైనది చూస్తే ఇది శారీ కలర్, ఫుల్ బాడీ కలర్, కలర్ బాగున్నాయి తీసుకున్నాను. చెక్స్ కూడా ఫ్యాషన్ నడుస్తూ ఉంది కదా, సో తీసుకున్నాను.
చూసారు కదా పైన బార్డర్, ఇది వచ్చి గోల్డ్ ప్యూర్ బార్డర్స్ లో మాత్రం డల్ ఫినిషింగ్ ఇచ్చారు, సారీ లో మాత్రం బ్రైట్ గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ స్మాల్ బార్డర్ సేమ్ ఇదే బార్డర్ ని ఇక్కడ ఇచ్చారు సమ్వాట్ బిగ్ సైజ్ లో, పైన కడ్డీ బార్డర్ ఇచ్చి ఇక్కడ బుటాస్ తో ఫినిషింగ్ చేశారు. పైన కూడా బుటాస్ ఉన్నాయి. ఈ సారీ ఇలా కట్టే వచ్చేసి ఇలా ఇవన్నీ కొంచెం అంటే సెమీ స్టిఫ్, సో మనం ప్లేట్ చే ఇట్లా ప్లేట్స్ పెట్టినా బాగుంటుంది లేదా సింగిల్ లేయర్ వేసినా కూడా బాగానే ఉంటాయి. సారీ కలర్ ఇలా వస్తుంది అండ్ కలర్ కనిపించిందా సారీ చాక్లెట్. ఓవరాల్ గా నియాన్ పింక్ కి టోటల్ సిల్వర్ టచ్ ఇచ్చారు. పళ్ళు వచ్చి ఇలా ఇలా పీకాక్స్ వీటితో ఫినిషింగ్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి ఫినిషింగ్ కోసం లైన్ ఇచ్చారు. ఒరిజినల్ శారీ కలర్ చూడాలంటే ఇదండి, వీవింగ్ లేకుండా ఒరిజినల్ నియాన్ పింక్. దీనికి ఫినిషింగ్ చేసిన తర్వాత వీవింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. బికాస్ టోటల్ గా సిల్వర్ వర్క్ చేసింది. అండ్ చూస్తే బార్డర్స్ చూస్తే ఇక్కడ వచ్చి స్మాల్ బార్డర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్ అయినా అదే కడ్డీ బార్డర్ ఇక్కడ ఇచ్చి అదే దీనికి కంటిన్యూగా ఈ వర్క్ ఇచ్చారు అన్నమాట. సేమ్ పళ్ళులో మనం ఏదైతే వర్క్ చూసామో అదే వర్క్ తో ఫినిష్ ఇచ్చారు. ఇది ఓవరాల్ శారీ వచ్చి సిల్వర్ కలర్ తో ఇలా స్మాల్ స్మాల్ ఇలా డైమండ్ షేప్ తో వచ్చేసింది శారీ. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వేయించున్నారు. నియాన్ పింక్ మనం అవుట్ సైడ్ కొనాలంటే దొరకదు మంచిగా, దీంట్లో దొరికింది వేరే శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పింక్ బ్లౌజ్ ప్లెయిన్ అది కదా. సో ఇది శారీ కట్టే ఉంటుంది. ఇది కూడా ఫోర్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి అలా ఉంది, బట్ అంత స్టిఫ్ గా ఏం లేదు. సో శారీ ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి అగైన్ గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ కి టోటల్ థ్రెడ్ వర్క్. శారీ వచ్చేసి టిష్యూ బేస్ గోల్డ్ కలర్ బట్ వర్క్ వచ్చేసి థ్రెడ్ తో ఫినిష్ థ్రెడ్ వీవింగ్ చేశారు. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పింక్ తో ఫినిషింగ్ ఇచ్చారు. టోటల్ గా దీంట్లో డియర్ ఎలిఫెంట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వస్తే ఒక సైడ్ స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. సో బార్డర్ లో చూసారా 2-3 కలర్స్ యూజ్ చేశారు. ఆరెంజ్ తో పైపింగ్ వచ్చింది, అగైన్ పింక్ గ్రీన్, గ్రీన్ పింక్ వచ్చి సాటిన్ బార్డర్ లాగా ఉంది ఫినిషింగ్ ఇస్తున్నట్టుగా. మళ్ళీ అగైన్ ఇదే పట్టి ఇక్కడ పెట్టి ఆరెంజ్ లో ఇలా ఇచ్చారు. పైన కూడా మనకి సేమ్ ఇక్కడ ఏదైతే చూసామో అదే బార్డర్ ఇలా ఇచ్చారు. ఇది బాగానే ఉండిందండి. ఇక్కడైతే 3x4 హ్యాండ్స్ బ్లౌజ్ 3x4 వచ్చాయి, స్కర్ట్ బార్డర్ కదా. సో దీన్ని నేను కట్టుకున్నాను, ఐ థింక్ తిరుమలలో కట్టుకున్నాను అనుకుంటాను, తిరుమల వెళ్ళాను రీసెంట్ గా కట్టుకున్నాను. సో ఇలా వచ్చింది సారీ. ఇలా ఉంటుంది నాకు కొంచెం గోల్డ్ వైట్ బ్లాక్ ఇలాంటివి బాగా ఇష్టం. కోర్స్ నేను ఎప్పుడు డార్క్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. కంప్లీట్ గా సారీ వేర్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లూ అండి. బ్లూ అంటే కూడా ఫుల్ డార్క్ ఇంక్ బ్లూ, ఇంక్ బ్లూ కి గ్రీన్ వచ్చింది. సరే గ్రీన్ తో ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అగైన్ పళ్ళులో చూసారా ఎలిఫెంట్ పీకాక్స్. బార్డర్ లో మాత్రం ఏదో డీర్ లాగా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది ఎలిఫెంట్ నే డిఫరెంట్ గా ఇచ్చారు షేప్. దీనికి వాళ్ళే టాజల్స్ ఇచ్చారు ఇలాగా. అండ్ ఇది వచ్చేసి చెక్స్ అండ్ డిజైన్ రెడ్ బిగ్ బిగ్ చెక్స్ ఇస్తూ మధ్యలో వన్ చెక్స్ వదిలేసి వన్ చెక్స్ అలాగా ఎలిఫెంట్ పీకాక్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ కి వస్తే పైన వచ్చేసి కాంట్రాస్ట్ ఇవ్వలేదు, సిల్వర్ తోనే ఓన్లీ కలర్ ఇవ్వకుండా సేమ్ శారీ కలర్ మీదే ఫినిషింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి గ్రీన్ కలర్ తో స్కర్ట్ బార్డర్ ఇచ్చారు అనమాట. దీనికి గ్రీన్ కలర్ అగైన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కట్టినప్పుడు
ఆన్లైన్లోనే తీసుకున్నాను. చెప్పాలంటే ఈ గ్రీన్ కాదు, ఇది లైట్ గ్రీన్. నాకు వీడియోలో చూసినప్పుడు చాలా బాగున్నట్టు అనిపించింది, సో తీసుకొచ్చేసాము. తీసుకొచ్చాక అస్సలు నచ్చలేదు. దాన్ని ఏం చేయాలో తెలియక నేను ఇలా తీసుకెళ్ళి బాటిల్ గ్రీన్ డై ఇచ్చాను. ఇది బార్డర్ ఇదంతా సేమ్ ఉండింది యాజ్ ఇట్ ఈస్గా. ఈ కలర్ మాత్రము, శారీలో ఉన్న కలర్ మాత్రం బాటిల్ గ్రీన్కి డై చేసుకొని తెచ్చాను. మాకు ఇక్కడే డైయర్స్ ఉన్నారన్నమాట, వాళ్ళే డై చేసిస్తారు, బ్లాక్ ప్రింట్స్ చేసిస్తారు, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర చేర్చుకున్నాను. 150 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఇది వచ్చి పళ్ళు, కొంచెం ఎక్కువ గ్రాండ్గా వచ్చింది. పైతాని అంటారు కదా, పైతాని డిజైన్ అలాగ వచ్చింది చూసారా, సాటిన్లో మెరూన్లో. అండ్ శారీ ఓవరాల్గా ఇలా ఉంది, బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది రెడ్ కాదు, మెరూన్. అండ్ ఓవరాల్గా ఈ ఫినిషింగ్ వచ్చి గోల్డ్ కాదు, సిల్వరు. ఇక్కడ చూస్తే మనం పైన వచ్చేసి స్మాల్ పీకాక్స్ క్యూట్గా ఇచ్చారు చూసారా, స్మాల్ పీకాక్స్తో స్మాల్ బోర్డర్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే లోపల దాన్ని కింది ఇచ్చేసి అగైన్ ఇక్కడ ఫ్లవర్స్ బోర్డర్, అగైన్ కొంచెం బిగ్ పీకాక్ బోర్డర్, అగైన్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ బోర్డర్ అలా ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ లాగా. ఈ శారీ కూడా కట్టే వచ్చేసి మెరూన్ బ్లౌజే ఇచ్చారండి. దీనికి బోర్డర్స్ కొంచెం బోర్డర్స్ రెండు పక్కల బోర్డర్స్ వచ్చాయి ఈ శారీలో. వచ్చేసిందండి, చూసాం కదా శారీస్. 10 మినిట్స్ అయింది, మనం వెళ్ళి బిర్యానీ రెడీ చేద్దాం. రెడీ వెళ్దాం. ఓకే, బిర్యానీ రెడీ చేద్దాం. ఫస్ట్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ 3 స్పూన్స్ వేద్దాము. ఆల్మోస్ట్ 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్ ఉంది. ఆయిల్ వేడైందని ఫస్ట్ వేసుకున్నాం. దీన్ని టేస్ట్ పత్తా అంటారు కదా, బిర్యానీ టేస్ట్. దాని తర్వాత కొన్ని దాల్చిన చెక్క, ఇది కొన్ని క్లోవ్స్, టూ గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ స్మెల్ బాగుంటుంది ఆయిల్లో రోస్ట్ అయినప్పుడు. సో ఓన్లీ 2 వేసాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఇది అయ్యాక ఆనియన్ వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. ఒక 4 స్పూన్ అనుకుంటాను. ఇది కొంచెం 3 మినిట్స్ ఉంచితే బెటర్ ఆయిల్లో. ఆయిల్ వాటర్ అంతా తీసేసుకొని ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయింది వరకు, మంచి స్మెల్ వస్తుంది. అల్లం పేస్ట్ రోస్ట్ అయింది, స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఎప్పుడు కూడా పసుపు కారం అనేది వాటర్ వేయకముందే వేయాలండి, వేస్తేనే ఫుడ్ కలర్ చాలా బాగా వస్తుంది. అలానే నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టినాను చూడండి, స్టవ్ పైన కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఈ బిర్యానీకి వచ్చేసి ఎక్కువసేపు నానబెట్టి ఉంచాం కదా, సో ఒకటికి 1.5 కప్పు సరిపోతుంది వాటర్ కుక్కర్లో వేసేదానికి. చిల్లీ పౌడర్ వేసుకున్నాము. కొంచెం స్పైసీగా తింటారు, సో అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాము. ఇది గరం మసాలా అండి. గరం మసాలాలో కూడా ఇది ఉంటుందండి, స్పైసీనెస్ ఉంటుంది. సో మీరు యూజ్ చేసేటప్పుడు ఎంత స్పైస్ తింటారో చూసి యూజ్ చేయండి. ఇప్పుడు లెమన్ వేసాను. యూజువల్గా బిర్యానీలకు కూడా మనం కర్డ్ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నాము కదా, సో దీంట్లోకి అవసరం లేదు.
సో ఇప్పుడు కలిపెట్టిన చికెన్ దీంట్లో వేసేద్దాము. అడుగున్న కర్డ్తో సహా వేసేసుకున్నా. మసాలాలు చికెన్ ఫుల్ నీట్గా కలిసేలాగా మనం అప్పుడు చికెన్లోకి వేసుకున్న సాల్ట్ ఓన్లీ చికెన్ మ్యారినేట్ అంటే చికెన్ వరకు సరిపోయేలాగా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాము. మనం ఇప్పుడు ఏదైతే మసాలాలో వేసుకున్నామో అవన్నీ దీనికోసం అంటే లైక్ రైస్కి కూడా సరిపడేలాగా ఇంకొక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా కిచెన్లో మనము ఏదైనా సరే కర్రీస్ కానీ ఏదైనా కుక్ చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటే మనకి కుకింగ్ టైము సేవ్ అవుతుంది. అలాగే ఇవి ఇప్పుడు రోస్ట్ అవుతూ ఉన్నాయి కదా బాగా వేడిగా, దీంట్లో చల్ల నీళ్ళు వేసేసామనుకోండి చల్లగా అయిపోద్ది, కుక్ అయ్యేది కొంతసేపు స్టాప్ అయిపోద్ది. సో దానివల్ల మనకి టేస్ట్లో కూడా చేంజెస్ వస్తాయి. సో బెటర్ ఈజీగా టైము సేవ్ అవుతుంది, అలానే మనకి టేస్ట్ బాగా వస్తుంది. వేడి నీళ్ళు ట్రై చేయండి. దీన్ని ఇలాగ ఒక 2 మినిట్స్ ఉంచుతాము, తర్వాత రైస్ చూసారుగా మనము మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఉన్న లెమన్ అండ్ కర్డ్లో వాటర్ అంతా పోసి ఇలా మన ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాం. చెప్పాను కదా ఒక గ్లాస్ ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ సరిపోద్దండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బిర్యానీ రైస్ నానబెట్టి ఉంచాము దాంతో అండ్ ఇది కుక్కర్ కదా ప్రెషర్కి కొంచెం త్వరగానే బాయిల్ అవుతుంది. సో నీట్గా కలిపేసుకున్నాం, యాడ్ చేసుకున్నాం. వేసాం కదా రైస్ ఫుల్లు. సో ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేద్దాము, 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్ మన చికెన్ బిర్యానీ ప్రెషర్ అవుట్ అయింది, ఓపెన్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. సరే ఆల్మోస్ట్ ఇది కొంచెం దమ్ బిర్యానీ లాగే చూసారా అలా అంతా పై పైకి వచ్చింది. సో ఎప్పుడు హాట్గా ఉన్నదాన్ని ఫస్ట్ ఇలా చేసుకోవాలి, ఇన్ బిట్వీన్ మనం డైరెక్ట్గా యాడ్ చేస్తే మెత్తగా అయిపోద్ది. సో నౌ కెన్ మిక్స్ ఇట్. సరిగా బిర్యానీ బాగా వచ్చింది కదండి. ఫ్రెండ్స్ చూసారుగా మన చికెన్ బిర్యానీ ఇలా రెడీ అయింది, ఈజీ అండ్ విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ అండి. 5 మినిట్స్లో అయిపోద్ది ఆల్మోస్ట్, బట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం దాని తర్వాత ఒక 10 మినిట్స్, ప్రెషర్ అవుట్ అయ్యేకి ఒక 5 మినిట్స్ అంతే. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ చూసాంగా బిర్యానీ ఎలా రెడీ అయిందో, అలానే నా సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.